పెరుగుతుంటాయి. ఒకవేళ ధరలు పెరిగితే దానికి తగ్గట్టు ధరలు మనం వాళ్ళకి ఇచ్చిన రెమ్యూనరేషన్ పెంచాలి, కేటాయింపులు పెంచాలి, టైం టు టైం దాన్ని రివ్యూ చేసుకో. అదే కదా చెప్పింది, ఎక్కడ లోపం వచ్చింది, ఎందుకు అందులో వచ్చి సబ్స్టాండర్డ్ ఎందుకు వచ్చింది, కారణాలు ఏంటి అని తెలుసుకోవాలి కదా. కానీ త్రిబులైటీలో నేను ఉన్నప్పుడు త్రిబులైటీ శ్రీకాకుళంలో నుంచి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ రకంగానే వెంటనే పరిగెట్టి వెళ్ళాము. నాతో పాటు ఇంకో నలుగురిని తీసుకెళ్ళాను, నలుగురు నాలుగు పక్కన వెళ్ళాము. స్టూడెంట్స్ని చూసి ఆ టీచర్స్ వచ్చి కొంతమంది స్టూడెంట్స్ని వచ్చి భయం పెట్టారు. మామూలుగా దగ్గర పంపించారు, వాళ్ళ దగ్గర నుంచి నేను ఇంటర్నల్గా తెప్పించుకున్నాను ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా ఉన్నదని వాళ్ళు చెప్పారు వాస్తవాలు. సార్ ఇక్కడ భోజనం వచ్చి ఇన్ టైంకి ఇవ్వట్లేదండి, ఇస్తున్న క్వాంటిటీ సరిపోట్లేదండి, కూరలో నుంచి ఉప్పు లేదండి, పప్పులో నుంచి పచ్చగా ఇస్తారండి, మజ్జిగ అయితే పచ్చబడి అని చెప్పారు. వెంటనే అవన్నీ కూడా పెట్టుకుని మర్నాడు వచ్చి ఆఫీసర్ పిలిపించాం. ఏంటి ఇదంతా అన్నాం. వాళ్ళు లేదు సార్ అన్నారు. నో, మాకు ఆ రిపోర్ట్ తెప్పించుకుని నేను స్వయంగా వచ్చి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పాం. దాని మీద ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాం. అలాంటి వాళ్ళు అలాంటి పర్యవేక్షణ అంటాను, మానిటరింగ్ సరిపోవాలంట. మూడు నెలలు అయింది, అంతకుముందు ఇందే మరి న్యూస్ వీళ్ళు ఎందుకు జరగలేదు, ఇంతకుముందు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఒకేసారి ఈ 800 మందికి? అందులో న్యూస్ వీళ్ళలో ఆ వీసీ గారు అక్కడే ఉండేవాడు, ఛాన్సలర్ అక్కడే ఉండేవాడు కదా, మన కేసీ రెడ్డి గారు. నేనేమంటానంటే ఇలాంటివన్నీ ఇన్సిడెంట్లు వస్తుంటాయి, అయిన వచ్చిన తర్వాత ఇమీడియట్ దాని మీద రెస్పాండ్ అవ్వాలి, అయితే మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరగదు. ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ మనం అసత్వం వహించామో ఆ పర్వాలేదులే, ఈ ప్రభుత్వం చూసి చూడకూరుకున్నదిలే, లేకపోతే ఇల్లుగో ఇందాక అబ్బాయి చెప్పినట్టు అలా వైసీపీకి వచ్చి సోషల్ మీడియా పనిచేసి వెళ్ళే, లేకపోతే వైసీపీకి వచ్చి సెల్లు కొట్టే వెళ్ళే, రోజు మనుషులతో 100 మంది వచ్చి మొత్తం ఫోటో తీసుకుంటారు, ఆ ఫోటో చూపెట్టి అనుకోండి దాని నుంచి తప్పుదం అయిపోదాం అంటే అది కాదు కదా. ఎవడైతే పోయింది, ఎవడైతే తప్పు చేసినవాడు, పార్టీకి సంబంధం ఏంటి, చట్టాన్ని చేతిలో ఎవడిచ్చాడు అధికారం, చట్ట ప్రకారం ప్రవర్తించాలి. ఇంకేంటి, నేను ఇష్టం ఎప్పుడైనా 3 నెలలకి ఎప్పుడైపోద్దా చెప్తా, నువ్వు రాసుకోవాలంటే రాసుకో, నీ ఉద్దానం లేదు. నువ్వు రాసుకోవాలంటే రాసుకో, నీ ఉద్దానం లేదు. కానీ ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి రాసుకుంటూ రాసుకో, నీ ఉద్దానం లేదు. నేనేమంటున్నానంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని మీద పర్యవేక్షణ ఉండాలి, రోజు మానిటరింగ్ ఉండాలి, మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రభుత్వ ప్రయత్నాలు చేయాలి. మనకు ప్రభుత్వాన్ని మనకు ప్రధాధికారం ఇచ్చింది వచ్చి మనం మంచి పరిపాలన ఇస్తామని, మా పిల్లలు చచ్చిపోమని ఎవరు, అదే అంటున్నాను. ధైర్యం ఇప్పుడు నేను పోలీసు కేసు పెట్టి అది అరెస్ట్ చేసి అది బయటకు వచ్చినందుకు మిగతా కళాశాలతో జాగ్రత్తగా ఉంటారు. దాయిడి మళ్ళీ వచ్చిన లోపాలేవి, ఇలాంటివన్నీ కూడా దాయిడి మళ్ళీ వచ్చిన అనర్థాలు. వాడేదో బతిమాలితే, లేదా వాడేదో ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, నాన్నటితో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాస్తే ఏమవుతుంది, పోతాయి వాస్తవం కానిప్పుడు వాడి మీద శిక్షించకూడదు, వాస్తవం అయినప్పుడు శిక్షించాలి, తప్పదు కదా, చేయకపోతే అది అనర్థం కదా, తప్పు కదా. నేను మేము ముద్దు మంచి పెట్టిన ఏముంది, ఏంటి ఏంటి అది కాదమ్మా, ఏ
వస్తాయి, పార్టీకి ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి సంసార జీవితంలో కూడా ఇబ్బందులు వస్తాయి, వస్తాయి ఇవి వస్తాయి. పార్టీ పార్టీ నిర్ణయం పార్టీ తీసుకుంటుంది, పార్టీకి నష్టం వచ్చినప్పుడు పార్టీ నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. అది వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు 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 వచ్చారుగా టీవీలో చూస్తాం కదా మనం, వాళ్ళు చెప్పిందని మనం మనం దాన్ని ఖండించాలా లేకపోతే మనం మేము చెప్పిందని మేము బలపరచుకోవాలా? అందుకే రాజకీయాలు పలకం అయిపోయి రాజకీయ నాయకుడు అంటే అందుకే నేను నిన్న జోక్ చెప్తే మీ నమ్మరు. ఒక ఇంటి నాకు ఒక విజయవాడ ఒక ఇల్లు కావాలని తిరుగుతున్నాను ఇది అద్దె కోసమని, ఒక రెండు ఇల్లు మూడు ఇల్లు ఇల్లు నాకు కొద్దిగా ఓల్డ్ హౌస్ కానీ కొద్ది నచ్చిన కనిపించి ఎవరంటే అమెరికాలో ఉన్నారని డాక్టర్ అంటే నాకు ఇవన్నీ ఫోన్ ఇచ్చాను. నాకు ఇవన్నీ మా ఎందుకు సార్ మీ పెద్దవాళ్ళు మీరు మాట్లాడుతుంది పర్లేదు ఇది తప్పే ఉందని మాట్లాడారు సార్. రాజకీయ నాయకులు అంటే కొద్దిగా ఇబ్బంది సార్. ఏంటి అవునండి, మీకే కాదు బ్యాంకులు కూడా అప్పు ఇవ్వండి రాజకీయ నాయకుడికి. ఏంటి అంతేగా మీరు ఏ కాగితాలు వస్తే కాగితం రాసుకోండి అంటే పరిస్థితి వాస్తవం అది.